ఇప్పుడు మనం 14వ తేదీ మే నెల 2024 ఢిల్లీ వర్సెస్ లక్నో టీం తలబడబోతుందండి. ఈ రెండు టీంలో చాలా వరకు ప్రత్యేకత ఉందండి. ఢిల్లీ తరపు నుంచి మాత్రం రిషబ్ పంత్ సారథ్యంలో, అలాగే మాత్రం లక్నో తరపు నుంచి మాత్రం లోకేష్ రాహుల్ సారథ్యంలో ఎవరు విజయం ఉందో, ఎవరి అపజయం ఉందో చూద్దామండి. నువ్వలేసి చూద్దామండి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో. ఢిల్లీ తరపు క్రీడాభిమానుల మూలంగా, అలాగే లక్నో క్రీడాభిమానులుగా చూస్తున్నామండి. ముఖ్యంగా 5 ఓవర్లు పడ్డాయండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం ముఖ్యంగా మాత్రం టాస్ కీలకమయ్యే అవకాశం ఉందండి. బ్యాటింగ్ చాలా కష్టం ఉంటుందండి. బౌలింగ్ పరంగా రాణించే అవకాశం ఉంది, కానీ బ్యాటింగ్ చాలా అతి కష్టం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం పవర్ ప్లే మాత్రం కీలకంగా ఉంటుంది. పవర్ ప్లేలో మాత్రం బ్యాటింగ్ రాణించే అవకాశం ఉంది. మాత్రం పవర్ ప్లే తర్వాత మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అటు పంత్ సారథ్యంలో కూడా మాత్రం చాలా వరకు మ్యాచ్ మాత్రం ఒక దిశ నడిచే అవకాశం ఉందండి. రిషబ్ పంత్ సారథ్యంలో వికెట్ కీపర్, అలాగే క్యాప్టెన్సీ, అలాగే మాత్రం లోకేష్ రాహుల్ సారథ్యంలో కూడా మాత్రం చాలా వరకు రాణించే అవకాశం ఉంది. అటు బౌలింగ్ పరంగా, అటు బ్యాటింగ్ పరంగా, ఫీల్డర్ల మూలంగా, ఆల్రౌండర్ల మూలంగా అందరికీ రాణించే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్ మాత్రం చాలా రసోత్తరంగా సాగే అవకాశం ఉందండి. కానీ 2-3 ఓవర్లు ఒక్కోసారి మ్యాచ్ అతిరీత అయ్యే అవకాశం ఉందండి. చివరికి మాత్రం పోరాడి ఢిల్లీ మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి. ఢిల్లీ తరపు నుంచి తప్పకుండా మాత్రం ఢిల్లీ తరపు నుంచి రిషబ్ పంత్ సారథ్యంలో మాత్రం ఢిల్లీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందండి. కానీ మాత్రం ఈ ఢిల్లీ తరపు క్రీడాభిమానులు కావచ్చు, అలాగే మాత్రం లక్నో తరపు క్రీడాభిమానులు కావచ్చు, ఈ మ్యాచ్ని క్రీడాస్ఫూర్తిలో తీసుకోవాలి కానీ సీరియస్గా తీసుకోవద్దండి.